డోన్ పట్టణంలో ప్రజలను భయప్రాంతలకు గురిచేస్తున్న అల్లరి మోకాల నుండి కాపాడాలని సీపీఎం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ సీఐ మల్లికార్జునకు వినతి పత్రం అందజేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నక్కి రామన్న భవనం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చారు. ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య కొందరు అల్లరి మూకలు వ్యక్తిగత స్వార్థం కోసం తమ ఆధిపత్యాన్ని చలాయించడం కోసం కొంతమంది నాయకులు యువకులను చేరదీసి గ్రూపులుగా తయారు చేసి వారికి లిక్కర్ గంజాయి అలవాటు చేసి ప్రతిరోజు పట్టణంలో ఎక్కడో ఒక చోట గొడవ సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వీరిని అరికట్టడంలో పోలీసులు విఫలం చెందారని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య కె రాధాకృష్ణ గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి మోటా రాముడు ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్ పులిశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బి నారాయణ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. తర్వాత సిఐ మల్లికార్జునకు వినతి పత్రం అందజేశారు. డోన్ పట్టణంలో దాదాపు 80,000 మంది జనాభా నివాసం ఉంటున్నారు. 5 మండలాల నుంచి ప్రజలు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో పట్టపగలు కత్తులు కట్టెలతో దాడులు చేసుకుంటున్నారని పోలీసులు మాత్రం తమకు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పాతపేట చిగురుమాన్పేట కొండపేట తారక రామానగర్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో నిత్యం గొడవల వల్ల ప్రజలు విసుగు చెందారని అన్నారు. యువత మోటార్ సైకిళ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నా వారిపై పోలీసుల నియంత్రణ లేదు. పోలీసుల ముందు నలుగురు బైక్పై ప్రయాణించడం రౌడీ షీటర్లకు పరిపాటిగా మారిందని వారు ఆరోపించారు. డోన్ పట్టణంలో డిఎస్పీ హెడ్ క్వార్టర్స్ ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేదు. విచ్చలవిడిగా రాత్రి 11 గంటల వరకు కూడా వైన్ షాపులకు అనుమతి ఇవ్వడం, గ్యాంగులుగా ఏర్పడి యువత తిరిగినా వారిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని వారు అన్నారు. విద్యార్థినీలు కాలేజీ స్కూల్ కి వెళ్లాలంటే భయపడవలసినటువంటి పరిస్థితి డోన్ పట్టణంలో ఏర్పడిందంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలని ఆరోపించారు. పోలీసులు గొడవలు జరిగినా ఎటువంటి కేసులు నమోదు చేయకుండా కేవలం రాజీ పరిష్కారాల పేరు మీద నాయకుల ఇళ్ల దగ్గరనే పంచాయతీలు పెట్టి వారే అధికారులు మాదిరిగా రాజీలు చేస్తున్నారని అన్నారు. పట్టపగలు పట్టణ నడిబొడ్డులో కత్తులు పట్టుకున్న వారిపై కేసులు నమోదు చేయకుండా పోలీసు అధికారులు నిర్లక్ష్యం చేయడం వలన ప్రజలు భయభ్రాంతి గురి అవుతున్నారని అన్నారు. ఈ నెల 31వ తేదీన షేగు టాకీస్ సెంటర్ నందు అరగంటకు పైగా ట్రాఫిక్ జామ్ చేసి కంట్లో కారం పొడి చల్లి కత్తులతో గొడవ పడిన పోలీసు వారు ఎవరూ రాకపోవడం పోలీసుల చేతకానితనానికి నిదర్శనమని వారు విమర్శించారు. పోలీసు అధికారులు స్పందించి డోన్ పట్టణంలో అల్లరి మూకలకు కట్టడి చేయకపోతే సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె రాధాకృష్ణ, సిపిఐ ప్యాపిలి మండల కార్యదర్శి వెంకటేష్, గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి మోటా రాముడు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్ పులిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో జరగకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా, ఎవరైనా చేస్తే కూడా వాళ్ళు కఠినంగా తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. మా తరపు నుంచి మీరు కూడా ఒక మాట చెప్పి మా ఒకటి గుర్తుపెట్టుకోండి, మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఈ అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైతే పాల్పడుతుంటారో, ఎప్పుడైతే ప్రజలు మనశ్శాంతిగా లేకుండా ఎవరైతే వాళ్ళ జీవితాల్లో ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారో వాళ్ళ పట్ల మేము ఎప్పుడు కఠినంగానే వ్యవహరిస్తాము. ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. మాకు ఏ కులాలతో సంబంధం లే, ఏ మతాలతో సంబంధం లే, ఏ రాజకీయ పార్టీలతో కూడా సంబంధం లేదు. న్యాయం చేస్తాం. ఎప్పుడు కూడా ఎవరైతే గ్యాంగులుగా ఏర్పడి టౌన్లో పబ్లిక్కి మనశ్శాంతి కరువు అయ్యేటట్టు చేసినా, లేకపోతే ఎవరి జోలికన్నా వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఎవరిని వదిలేది లేదు. ఎప్పుడే ఎనీ టైం మా దగ్గరికి రావచ్చు, ఎవరిపైనైనా కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసిన తర్వాత పట్టించుకోకపోతే అప్పుడు కూడా మీరు మమ్మల్ని నిలదీసి కూడా అడగవచ్చు. ఇన్ని రోజులు మంచి పని చేశారు, ఎవరు అడిగే వాళ్ళే లేరు. మేము కనీసం చెప్పుకున్నామంటే మినిస్టర్ చెప్పాలంటే మినిస్టర్ కూడా అందుబాటులో లేడు. గవర్నమెంట్ పట్టణ ప్రజల తరపున ఎవరు అడిగేది కాదు, అడిగే తమ్ముదారు ఒక ఎరగల్లకే ఉంది. మీరు అడగండి. అందుకోసమే ఎర్రజన్న తరపున మేము కొద్దిగా అసౌకర్యానికి రాసారో చేసిన వినతి పత్రం ఇస్తాం. ఈరోజు కొంతమంది వేస్తాం. మీరు దాడులు అరికట్టకపోతే, రౌడీ దాన్ని అరికట్టకపోతే, అసాంఘిక కార్యక్రమాలు అరికట్టకపోతే, ప్రజలకు శాంతి భద్రతలు కల్పించకపోతే మరీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అవసరమైతే డిఎస్పీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి
ఎంతమంది మహిళలకు అత్యాచారం జరుగుతా ఉన్నాయి ఎంతమంది బిడ రౌడీలు చేస్తా ఉన్నారు వాళ్ళని అరికట్టండి వాళ్ళని ప్రజలు ఎవరైతే రౌడీలను అరిచేస్తారో అలాంటి పోలీస్ అధికారులకు ఈ టోల్ పట్టణం ఎప్పుడు కూడా పోలీస్ అధికారులను ప్రేమిస్తారు ఎవరైతే నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ఈ టోల్ పట్టణంలో డీఎస్పీ కార్యాలయం ఇక్కడే ఉంది ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడే ఉంది జిల్లా సబ్ కోర్ట్ ఇక్కడే ఉంది అన్ని డివిజన్ కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి మన డివిజన్ కేంద్రంగా ఉంది మున్సిపాలిటీ అయింది ఇలాంటి మున్సిపాలిటీలో భద్రత లేకపోతే ఎవరు చెప్పుకోవాలా పోలీస్ స్టేషన్ పోతే కత్తులతో తెగబడి కొట్టుకుంటే 324 కేసు పెట్టారు మీరు 324 కేసు పెట్టి పోలీసు ఎమ్మెల్యే వాళ్ళని పంపిస్తారా ఎంత దుర్మార్గం ఎవరైనా రాజకీయంగా ఏదైనా మేము ధర్నా పోతున్నామంటే మేము విజయవాడకి పేద పక్షాన ధర్నా పోతే మమ్మల్ని అరెస్ట్ చేయడానికి 10 మంది వస్తారా రౌడీ తెగబడి కొట్టుకుంటే వాళ్ళ పక్క ఎవరు పోరా ఎంత దుర్మార్గం అందుకోసమే మేము పోలీస్ వ్యవస్థను అడుగుతా ఉన్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మీరు కఠినమైన చర్యలు తీసుకోండి నిర్ణయాలు చేయండి డోన్ పట్టణంలో మీకు సంఘటన చెప్పాలా డోన్ పట్టణంలో ఒక చిన్న జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి చదివేటువంటి విద్యార్థుల దగ్గర గంజాయి ప్యాకెట్లు దొరుకుతాయి గంజాయి ప్యాకెట్లు మీరు ఏ విధంగా గంజాయి ఏ విధంగా పిల్లోడికి 10th క్లాస్ చదివే పిల్లోడికి గంజాయి ప్యాకెట్ దొరుకుతుందంటే ఇక పోలీస్ వ్యవస్థ ఉందా లేదా మీరు అర్థం చేసుకోవాలి మేము అడుగుతా ఉన్నాం అందుకోసమే ఇలాంటి పైన ప్రశ్నిస్తాం కొట్లాడతాం ఏమైనా చేయడానికి ఎర్ర జెండా సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు వినతి పత్రం కూడా ఇస్తా ఉన్నాం పోలీస్ అధికారులు కఠిన చర్య తీసుకోకపోతే కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలని రాజకీయ పార్టీలు కలుసుకొని ఇదే డోన్ లో పెద్ద బహిరంగ సభ కూడా పెడతాం అవసరమైతే మా రాష్ట్ర కార్యదర్శి పిలిపించి డోన్ పట్టణంలో జరుగుతున్నది కూడా కొట్లాడుకుంటున్నారు మట్క విస్తరించుకోవడం కోసం కొట్లాడుకుంటున్నారు ఏ సమస్య కోసం కొట్లాడుకోవడంలే వాళ్ళు ఎవరు 17-18 సంవత్సరాల నిండి వాళ్ళతో రాజకీయాలు చేసేది మీకు సంపాదన కావాలంటే ఏదో విధంగా సంపాదించుకోండి ఈ డోన్ పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలని ప్రోత్సహిస్తాం శాంతి భద్రతలు లేకుండా చేస్తామంటే మేము కమ్యూనిస్టులుగా ఊరుకోవడం ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఎర్ర జెండా వైపున ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి డో నియోజకవర్గ కమ్యూనిస్ట్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.